తెలంగాణలో ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురవడంతో పాటు ఎగువ నుంచి కూడా వరద నీరంతా కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో కృష్ణా బేసిన్ అంతా కూడా జల కలను సంతరించుకుంది అందులో భాగంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సోమశీల అందాలను చూసేందుకు పర్యాటక ప్రేమికులంతా కూడా ఎప్పుడెప్పుడు సోమశిల దగ్గర లాంచీని ప్రారంభిస్తారనేటటువంటి ఆతృతతో ఎదురుచూస్తున్నటువంటి సందర్భం ఈ నేపథ్యంలోనే నిన్న పూర్తిగా లాంచీ ప్రారంభానికి సంబంధించి అక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి సో ఒక్కసారిగా వరద నీరంతా కూడా మళ్ళీ పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు రావడంతో అక్కడ నుంచి అవుట్ఫ్లో దాదాపుగా లక్ష క్యూసెక్ల మేర అవుట్ఫ్లో నమోదవుతుంది ఈ నేపథ్యంలో వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సోమశిల దగ్గర ఏదైతే లాంచి ప్రయాణం ఉందో దాన్ని వాయిదా వేసినటువంటి పరిస్థితి చుట్టూరా కొండలు మధ్యలో కృష్ణమ్మ పరవళ్ళు ఆ కృష్ణమ్మ ఒడిలో నుంచి లాంచీలో ప్రయాణం చేస్తుంటే ఆ అనుభూతి చెప్పలేనటువంటి పరిస్థితి సో పర్యాటక ప్రేమికులందరూ కూడా ఆ లాంచీలో ప్రయాణం చేస్తుంటే పూర్తిగా మంత్రముగ్ధులవుతుంటారు ఎప్పుడు ఎప్పుడు సోమశిలకు వరద నీరు వచ్చి చేరుతుంది ఎప్పుడెప్పుడు అక్కడ లాంచీ ప్రయాణం ప్రారంభమవుతుందంటూ కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలంతా కూడా వెయిట్ చేస్తుంటున్నటువంటి సందర్భం అందులో భాగంగానే నిన్న లాంచీల ప్రారంభాన్ని చేసేందుకు పూర్తి స్థాయిలో కసరత్తు చేసినప్పటికీ మరోసారి జూరాల ప్రాజెక్టు నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో పూర్తిగా దాదాపుగా జూరాల ప్రాజెక్టు నుంచి ప్రస్తుతం ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే దాదాపుగా లక్ష క్యూసెక్ల ఔట్ఫ్లో నమోదవుతున్న నేపథ్యంలో వరద ప్రవాహం నేపథ్యంలో ఈ లాంచీ ప్రయాణాన్ని వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది సో మరి కొంత వరద తగ్గుముఖం పట్టినట్టయితే సోమశీల దగ్గర లాంచీ ప్రయాణాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది సో ఇప్పటికే సోమశీల దగ్గర చాలామంది పర్యాటకులు వస్తున్నటువంటి సందర్భం ఎందుకంటే సోమశీల దగ్గరికి వస్తే ఆ కృష్ణమ్మ అందాలని చూసేందుకు కావచ్చు అక్కడ ఉండేటటువంటి కాటేజీలలో ఉండేందుకు చాలామంది ఎక్కువగా ఇష్టపడుతుంటారు అందులో భాగంగా ప్రత్యేకించి అక్కడ సోమశిల దగ్గర ఉండేటటువంటి ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే లాంచీలో ప్రయాణం సో ఈ నేపథ్యంలోనే లాంచీ ప్రయాణం ఎప్పుడు మొదలవుతుంది ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఈ రోజు నుంచి ప్రారంభం అవలసినటువంటి లాంచి ప్రయాణం పూర్తిగా జూరాల నుంచి వరద ప్రవాహం పెరిగిన కారణంగానే వాయిదా పడ్డట్టుగా తెలుస్తుంది మరి జూరాల వరద ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి సో మొత్తానికైతే లాంచీ ప్రయాణం చేసేందుకు ఎంతగానో ఉర్రుతలుగుతున్నటువంటి జనాలంతా కూడా కొంత వారంతా నిరాశకు గురైనటువంటి పరిస్థితి ఈ రోజు నుంచి లాంచీ ప్రయాణం ప్రారంభమవుతుందని తెలుసుకున్నటువంటి వారంతా కూడా సోమశిలకు వచ్చేందుకు లాంచీలో ప్రయాణం చేసేందుకు వారంతా ఆసక్తిగా ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా లాంచీ ప్రయాణం వాయిదా పడినటువంటి పరిస్థితి ఒక లాంచీలో దాదాపుగా సుమారు వంద మంది వరకు కూడా ప్రయాణం చేసేటటువంటి అవకాశం ఈ నేపథ్యంలోనే లాంచీ ప్రయాణం మళ్ళీ తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారు ఎప్పుడు సోమశిలకు రావాలి సోమశిలలో కృష్ణమ్మ ఒడిలో ఆ లాంచీలో ప్రయాణం చేయాలనేది చాలా మంది పర్యాటకులు ఎదురు చూస్తున్నటువంటి సందర్భం కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మనకంట ఆర్టీవీ మహబున్నారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది